वेलकम टू माय चैनल रेसिपी दुंडकाय मसाला करी अंडी चाला टेस्टीगा उंटुंदी तैयार चेयडम कूडा चाला ईजी एला तैयार चेयालो चूद्दाम। पाव केजी दुंडकायलनु तीसुकोनी शुभ्रंगा कड़िगी इला कट चेसुकोनी पक्कको पेट्टुकोंडी। पैन लो 3 टेबल स्पून पल्लीलु वेसुकोनी रोस्ट चेसुकोंडी। पल्लीलु कोद्दिगा रोस्ट अयिन तर्वात 2 टेबल स्पून नुव्वुलु 1 टेबल स्पून जीलकर्र 1 टेबल स्पून धनियालु दाचिन चेक्क लवंगालु यालक्कायलु वेसुकोनी रोस्ट चेसुकोंडी। కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి। ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్ లో వేసుకొని చల్లారిన తర్వాత బ్లెండర్ లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి। అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి। పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి। దొండకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్ లో వేసుకోండి। పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। 1/2 టేబుల్ స్పూన్ జీరకర్ర కట్ చేసిన 3 పచ్చి మిరపకాయలు కట్ చేసిన 1 ఆనియన్ ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి। కట్ చేసిన 2 టొమాటోలను వేసుకొని మగ్గించుకోండి। టొమాటో కొద్దిగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్స్ కారం రుచికి సరిపడా salt వేసుకొని మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న దొండకాయలను వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। ఐదు నిమిషాల తర్వాత బ్లెండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకొని మిక్స్ చేసుకోండి। ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసి మొత్తం కలిసి ఎలా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి దొండకాయలు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోండి। మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ కుక్ చేసుకోండి। గ్రేవీ మొత్తం దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి। ఆయిల్ పైకి వచ్చిన తరువాత దొండకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఈ దొండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి। తయారు చేయడం కూడా చాలా ఈజీ। వేడి వేడి అన్నంలోను చపాతీతోను చాలా బాగుంటుందండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।